మాట అవ్వట్లేదు అని అన్న అంతే. నేను అక్కడ ఒక అబ్బాయికి ఫోన్ చేస్తా అని పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసిన వేణన్నా అందరు కలిసి కౌన్సిలర్ కౌన్సిలర్ ఆయన కౌన్సిలర్ అంతే ఇంకా ఎక్కుదామంటే కూడా ఆమె ఆటో ఎక్కనిస్తలేదంట మళ్ళీ అటే పోతుందంట. ఇంకంత మీకు పోతనే ఉంది ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక పోతనే ఉంది ఎట్లా పోతుందంటే చెప్పావు చెప్పింది 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 ఆల్రెడీ వచ్చేసినాయి కదా అన్ని చెప్పారు కానీ ఇప్పుడు హాస్పిటల్లో అదే అంటున్నా నేను వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేశారు ఇప్పుడు పాప ఏం చెప్తుంది మీరేం చెప్తున్నారు నాకేం తెలియలేదు అని ఏం తెలుస్తలేదు ఏం అసలు ఎట్లా పోయినవే అని వాళ్ళందరూ ఏం వచ్చారు అసలు ఇదంతా జరిగిందంటే బేబీ అనుకుంటుంది చూసినాక. కానీ హాస్పిటల్లో మామూలుగా నువ్వు బెడ్ పై ఉన్న స్ట్రెచర్ మీద తీసుకెళ్ళి చూసినావా డీసీపీ మేడం ఏం మాట్లాడింది అసలు ఓకే అది కూడా చూసి అంటలేరు త్రీ ఫోర్ టైమ్స్ ఎందుకు వచ్చినా వెనక క్వశ్చన్ అడగట్లే వాళ్ళకి నచ్చింది మాత్రమే అడిగినారు నువ్వు చెప్పినావా నాకు ఏమైందో తెలియలేదు పిల్ల ఏమంటుంది బట్టలు ఉన్నాయి మమ్మీ అకౌంట్ బట్టలు చినిపోయాయని చెప్పిన చినిపోయినాయి అది ముళ్ళ కంచెలోకి వెళ్ళిపోయిందంట ముళ్ళు ఇప్పుడు అక్కడ అంటే భగవంతుని తెలుసు నేను నా తల్లిదండ్రుల మీద చెప్పింది నా తల్లి ఆత్మంట అవ్వలేదు అని అన్న అంతే. నేను అక్కడ ఒక అబ్బాయికి ఫోన్ చేస్తా అవ్వాలి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసిన వేణన్నా అందరు కలిసి కౌన్సిలర్ ఆయన కౌన్సిలర్ అంతే ఇంకా ఎక్కుదామంటే కూడా ఆమె ఆటో ఎక్కనిస్తలేదంట మళ్ళీ అటే పోతుందంట పోతనే ఉంది ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక పోతనే ఉంది ఎట్లా పోతుందంటే చెప్పావు చెప్పింది 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 ఆల్రెడీ వచ్చేసినాయి కదా అన్ని చెప్పారు కానీ ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళు మాత్రం చేసుకుంటున్నా అదే అంటున్నా నేను వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేశారు ఇప్పుడు పాప ఏం చెప్తుంది మీరేం చెప్తున్నారు నాకేం తెలియలేదు అని ఏం తెలుస్తలేదు ఏం అసలు ఎట్లా పోయినవే అని వాళ్ళందరూ ఏం వచ్చారు ఏం అనుకున్నా నాకు ఎట్టు పోయిందో నాకు తెలుస్తలేదు నా జ్యోతి నిజం మా చెల్లెలకి సేమ్ నా తోడు ఎవరో సేమ్ నీళ్ళకి ఉండేది అసలు ఇదంతా జరిగిందంటే బేబీ అనుకుంటుంది నేను చూసినాక. కానీ హాస్పిటల్లో మామూలుగా నువ్వు బెడ్ పై ఉన్న స్ట్రెచర్ మీద తీసుకెళ్ళి చూసినావా డీసీపీ మేడం ఏం మాట్లాడింది అసలు ఏం జరిగింది అని చెప్పింది ఓకే ఏం వస్తా అని చెప్పేసిన అప్పటికెళ్ళలేదు ఎక్కడ వరకు వెళ్ళేదే అన్నది గుర్తుంది ఎమ్ఎం బెడ్ దిగినాక ఇంటికి వచ్చేద్దాం అని కూడా రివర్స్ అది త్రీ ఫోర్ టైమ్స్ నేను రివర్స్ వచ్చినా మళ్ళీ అటే తీసుకెళ్ళినట్టు అనిపించినాను అటే వెళ్ళాం అటే వెళ్ళాం అంటే రివర్స్ వాళ్ళు అది కూడా చూసి అంటలేరు త్రీ ఫోర్ టైమ్స్ ఎందుకు వచ్చినా వెనక క్వశ్చన్ అడగట్లే వాళ్ళకి నచ్చింది మాత్రమే అడిగినారు నువ్వు చెప్పినావా నాకు ఏమైందో తెలియలేదు పిల్ల ఏమంటుంది బట్టలు ఉన్నాయి మమ్మీ అకౌంట్ బట్టలు చినిపోయాయని చెప్పిన చినిపోయినాయి అది ముళ్ళ కంచెలోకి వెళ్ళిపోయిందంట ముళ్ళు ఇప్పుడు అక్కడ అంటే భగవంతుని తెలుసు నేను నా తల్లిదండ్రుల మీద చెప్పింది నా